ఈరోజు మనం చూడబోతున్న వీడియో ఏమిటంటే మామూలుగా పట్టు బ్లౌజ్ పైన ప్యాచ్ ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తాను. నార్మల్ క్రాస్ కటింగ్లో ముందుగా మనం క్లాత్ ఇలా మడత పెట్టుకోవాలి. కొలత ఇలా తీసుకోవాలి. కట్ చేసుకుందాం. కొందరికి ప్యాచ్ నెక్ ఎలా వేయాలి, ఎలా పెట్టాలో, ఎలా పెట్టాలో అని తెలియదు చాలామందికి. ఇప్పుడు నేను మీకు చూపించబోయే వీడియో కూడా ప్యాచ్ నెక్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. లైనింగ్ రెండు ఒకేసారి పెట్టుకోవాలి. ప్యాచ్ ఒకసారి చూసుకోండి, ప్యాచ్ ఇలా ఉంటుంది. దీన్ని మధ్యలో ఇలా మడత పెట్టుకోవాలి. పెట్టుకొని మన కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, కొలత బ్లౌజ్ ఇలా నెక్ కొలత చూసుకోవాలి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది. ఇక్కడ 2 సెంటీమీటర్స్, ఇక్కడ నెక్ భుజం ఎంత ఉందో అంత చూసుకోవాలి. కరెక్ట్గా మడత పెట్టుకొని ప్యాచ్ ఇలా మడత పెట్టుకొని ఇలా ప్యాచ్ ఎలా ఉందో అలా తీసుకోవాలి. కట్ చేసుకుందాం. చాలా ఈజీ, మనం ఎలానో ఎలానో అని భయపడుతూ ఉంటాం కట్ చేసుకోవడానికి, రాదేమో రాదేమో అని. దీన్నే ఇప్పుడు క్రాస్ కటింగ్ కట్ చేసుకుందాం. ఈ క్లాత్ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఆ మిగిలిన క్లాత్లో ఈ వెనక భాగం కట్ చేసుకున్నాం కదా మనం, ఇప్పుడు అది ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. క్రాస్గా పెట్టుకొని సింపుల్, మనం వెనక భాగం కట్ చేసుకున్న భాగమే క్రాస్గా పెట్టుకుంటే మనకు క్రాస్ కటింగ్ ఈజీగా వస్తుంది. నెక్ ఒక 5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా
వేసుకున్నాం కదా కాసు, అంతే కట్ చేసుకుందాం. చాలా ఈజీ అండి కటింగ్, ఎలాగో కటింగ్ ఎలాగో అని చాలామంది భయపడుతూ ఉంటారు, ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్, లైనింగ్ కూడా సేమ్. ఇంక కొలత ఎంత పెట్టుకోవాలో, ఏ ఎలా పెట్టుకోవాలో అని భయపడుతూ ఉంటారు. కొలత బ్లౌజ్ ఉంటే చాలు మనకు. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. మనకి ఇంత అవసరం కదా. ఇప్పుడు ఇక్కడ ఈ కుర్త ఈ ఇలా ఇలా కొలత తీసుకోవాలి. ఇలా స్ట్రైట్గా తీసుకొని మళ్ళీ కొంచెం ఎందుకంటే మనం కొంచెం ఎక్కువ తీసుకుంటే కుట్టేటప్పుడు మిగిలితే కట్ చేసుకోవచ్చు, మళ్ళీ తగ్గితే ఇబ్బంది అవుతుంది. క్రాస్ బెల్ట్ కట్ చేసుకుందాం. మిగిలిన క్లాత్లోనే క్రాస్ బెల్ట్ కూడా తీసుకోవాలి. ఫ్రెండ్స్ డిజైన్ మనం ఎలా మనము కుట్టేటప్పుడు ఇది చూసుకోవాలి కరెక్ట్. అంతే ఫ్రెండ్స్, మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.